మునుగోడు అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఆశించి భంగపడ్డటువంటి అసంతృప్తిని బుజ్జగిస్తోంది. ప్రస్తుతం చెలమల కృష్ణారెడ్డిని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బుజ్జగిస్తున్నారు. పార్టీకి అండగా ఉండాలంటూ కృష్ణారెడ్డికి నచ్చి చెప్తున్నారు. వారి భేటీ కొనసాగుతుండగానే మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి శ్రవంతి రేవంత్ నివాసానికి చేరుకున్నారు. కృష్ణారెడ్డి శ్రవంతితో మరోసారి రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. ఇక సాయంత్రం 4 గంటలకు గాంధీభవన్లో కీలక సమావేశం ఒకటి జరగబోతోంది. ఈ భేటీకి రావాలని మునుగోడు అభ్యర్థి పాల్వాయి శ్రవంతితో పాటు టికెట్ ఆశించి భంగపడ్డ చెలమల కృష్ణారెడ్డి, పల్లె రవి, కైలాష్ నేతలను కూడా ఆహ్వానించారు. పాల్వాయి శ్రవంతి విజయానికి కృషి చేయాలంటూ అసంతృప్త నేతలను టీపీసీసీ పెద్దలు కోరుతున్నారు. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగున్నారు. ప్రతాప్, కాంగ్రెస్ పార్టీలో అసంతృప్త నేతలను బుజ్జగించే ప్రయత్నం టీపీసీసీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం కీలక భేటీ కూడా ఉంది కదా, లేటెస్ట్ అప్డేట్స్ ఇవ్వండి. ఎస్వలి, కాంగ్రెస్ పార్టీ మునుగోడు విషయాలు అయితే చాలా వేగంగా అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ అంటే గతంలో ఎన్నికి భిన్నంగానే నోటిఫికేషన్ కాకముందుకే అభ్యర్థిని ప్రకటన చేయడం జరిగింది. అభ్యర్థి ప్రకటన చేసిన తర్వాత కూడా అక్కడ టికెట్ ఆశించిన వారిని అందరినీ కూడా వరవడిగా పిలిచి మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈరోజు ఉదయం పీసీసీ రేవంత్ రెడ్డి దగ్గర టికెట్ ఆశించిన చెలమల కృష్ణారెడ్డి భేటీ అయ్యారు. చెలమల కృష్ణారెడ్డి భేటీ ఉండగానే ఆ టికెట్ దక్కిన పాల్వాయి శ్రవంతి కూడా రావడం జరిగింది. వారి ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది. మనతో పాల్వాయి శ్రవంతితో పాటు అదేవిధంగా చెలమల కృష్ణారెడ్డి ఉన్నారు. చెలమల కృష్ణారెడ్డితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెలమల కృష్ణారెడ్డి గారు, చెప్పండి, మీరు టికెట్ మునుగోడు గురించి ఆశించారు కానీ ఇప్పుడు మీకు టికెట్ దక్కలేదు, మీరు ఎట్లా చూస్తారు దీన్ని? మీకు పీసీసీ చీఫ్ ఏం భరోసా ఇచ్చారు? అట్లాంటిది ఏం లేదండి. ఒకటే ఏంటంటే, యాక్చువల్గా మస్ట్కెళ్ళి కూడా మీకు ప్రతి దగ్గర కూడా నేను చెప్తున్నాను, నలుగురిలో ఎవరికి వచ్చినా మేము పనిచేస్తాం అనుకున్నాం. అదేవిధంగా అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయానికి మేము ఖచ్చితంగా కట్టుబడి ఉంటాము. ఇప్పుడు ఏదైతే ప్రకటించారో నిన్నటి వరకు ఎక్స్పెక్ట్ చేసినాం, అందరం నలుగురం ఎక్స్పెక్ట్ చేసినాం, ప్రతి పార్టీలో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, మేము కూడా ఎక్స్పెక్ట్ చేసినాము. దాంట్లో కాలేదు, అనుకునేయని కావు కాబట్టి సరే పర్వాలేదు, ఎవరికి ఇచ్చినా పర్వాలేదు, ఖచ్చితంగా మనస్ఫూర్తిగా పనిచేస్తామని చెప్పారు. కానీ మీకు పీసీసీ వర్గం నుంచే మీకు ఒక భరోసా వచ్చింది, భరోసా వచ్చినందుకే చాలా ఫ్రీ హ్యాండ్గా వెళ్ళారు. మునుగోడులో ఇప్పటిదాకా కూడా మీరు అక్కడ ఖర్చు పెట్టిన పరిస్థితి కానీ, మీ అందరికంటే చాలా ముందుగా ఉన్న చెలమల కృష్ణారెడ్డికి అన్యాయం జరిగిందని ఒక టాక్ వినిపిస్తుంది. అట్లాంటిది ఏం లేదండి. ముందు ముందు ఇంకా ఉంటుంది కదా, చాలా లైఫ్ ఉంది కదా ఆల్రెడీ. ముందు ముందు అన్యాయం అంటూ ఏం లేదు, ఎక్స్పెక్ట్ చేసినాము. పార్టీకి ఏంటంటే పనిచేయాలనుకున్నాం, ఎప్పటికెళ్ళో ఉన్నది నాకు ఆలోచన, పార్టీలో పనిచేయాలన్నటువంటి ఆలోచన ఉంది కాబట్టి పనిచేసినాము. ఇప్పటికెళ్ళి కూడా ఏంటంటే నేను పార్టీ గురించి ఎంతవరకైనా కట్టుబడి ఉండడానికి కష్టపడడానికి కూడా రెడీగా ఉన్నాను. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో మీరు భేటీ అయ్యారు కదా, మీతో పాటు పాల్వాయి శ్రవంతి కూడా కూర్చున్నారా? పాల్వాయి శ్రవంతి గారు కూడా ఉన్నారు, ఉన్నారండి. ఇద్దరిని కూర్చోబెట్టి ఏం చెప్పారు పీసీసీ చీఫ్? ఏం లేదు, కలిసి పనిచేయండి, పార్టీ గురించి కష్టపడండి, ఖచ్చితంగా మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని, మేము కూడా పెద్ద ఎవరైతే మెయిన్ లీడర్స్ ఉన్నామో మేము కూడా ఒక్కొక్క మండలం తీసుకున్నాం కాబట్టి మీరు కూడా మాతో పాటు ఉండాలి, ఖచ్చితంగా మనం ఏంటంటే కష్టపడి కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోవాలని చెప్పారు. మీరు ఇందాక మాట్లాడుతూ చెప్పారు భవిష్యత్తు ఉంటుందని, భవిష్యత్తుకు సంబంధించి మన భరోసా ఇవ్వడం జరిగిందా? అట్లాంటిది ఏం లేదండి. ముందు ముందు మేము ఎక్స్పెక్ట్ చేస్తే ఉంటుంది కదా, ఏదన్నా ఆలోచన అయితే ఉంటుంది కదా, వాళ్ళు కష్టపడి పనిచేసినప్పుడు పార్టీ గుర్తిస్తుంది కదా, అప్పుడే చూద్దాం ఎక్స్పెక్ట్ చేసి. అంటే మీరు మునుగోడుకు సంబంధించి 4 అభ్యర్థులు రేస్లో ఉన్నప్పటికీ ఇప్పుడు మాత్రం పాల్వాయి శ్రవంతికి టికెట్ దక్కింది, మిగతా ముగ్గురులలో మీ ఒక్కరిని మాత్రమే పిలిచి మాట్లాడడం అంటే మిగతా ఇద్దరిని వాళ్ళని పిలవలేదు ఎందుకు, ఎట్లా చూడొచ్చు? అట్లా ఏం పిలవలేదు, అది అట్లాంటిది ఏం లేదండి. మీరు 4 ఎవరిని అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గెలిచిన వీడు అంతే తప్పితే మమ్మల్ని ఇద్దరిని పిలిచి ఇద్దరిని పిలవలేదు అన్నటువంటిది ఏం లేదు. మాకు సాయంత్రం యాక్చువల్గా గాంధీభవన్కి 5 గంటలకు పిలిచారు. ఈ లోపల ఏంటంటే నేనే కలుద్దామని వచ్చాను కానీ నన్ను ఏం పిలవలేదండి. కలుద్దామని వచ్చాం అనుకోకుంటే ఏంటంటే స్రవంతి కూడా ఏంటంటే బొక్కే ఇచ్చి చెప్పడం కట్టేసి కలు కలవడానికి వచ్చింది అంతే తప్పితే వాళ్ళిద్దరిని అవాయిడ్ చేసి అట్లాంటిది ఏం లేదండి. అన్ఎక్స్పెక్టెడ్గా ఇద్దరం కలిసినాం. ఇప్పుడు సాయంత్రం మీటింగ్ ఉందని చెప్తున్నారు, మరి సాయంత్రం మీటింగ్కి మీరు హాజరవుతారా? హాజరవుతానండి, ఖచ్చితంగా వెళ్తాను. గాంధీభవన్ వెళ్తాను, ఖచ్చితంగా పెద్దలు పిలిచారు కాబట్టి ఖచ్చితంగా వెళ్తాను. మీతో పాటు మిగతా ముగ్గురులో విషయంలో పాల్వాయి శ్రవంతికి వచ్చింది, మిగతా ఇద్దరు పల్లె రవికుమార్ కానీ కైలాష్ నేత, వీళ్ళిద్దరు కూడా మీకు టచ్లో ఉన్నారు, వాళ్ళు ఎట్లా చెప్తున్నారు మీతో? ఏమైనా టికెట్ అనౌన్స్మెంట్ అయిన తర్వాత మీతో ఏమైనా మాట్లాడడం జరిగిందా? లేదండి, ఇంతవరకు మాట్లాడుకోలేదు, అట్లాంటిది ఏం లేదు. వాళ్ళు కూడా ఉన్నారు ఆల్రెడీ, ఎట్లాంటిది ఏం లేదు, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పి ప్రతి దగ్గర కూడా చెప్పడం జరిగింది, అదేవిధంగా ఉంటారని నేను అనుకుంటున్నాను. సరే, మొత్తం మీద ఇప్పుడు టికెట్ మీకు దక్కలేదు, పాల్వాయి శ్రవంతికి టికెట్ దక్కింది, మునుగోడు ఎట్లా ఉండబోతుంది? మునుగోడు ఏం లేదండి, ఖచ్చితంగా ప్రిస్టేజ్గా తీసుకుంటాం, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ప్రయత్నం చేస్తాం, 100% గెలుస్తుందన్న నమ్మకం కూడా మాకుంది. చెలమల కృష్ణారెడ్డి నిన్నటిదాకా పనిచేసిన చెలమ ఏ విధంగా పనిచేశారో ఈ రోజు నుంచి ఆ విధంగా పనిచేస్తారని భావించవచ్చా? పార్టీ గురించి ఖచ్చితంగా పనిచేస్తాం, పెద్దలు ఈ పని ఒప్పచెప్తే ఆ పనిని ఖచ్చితంగా సంపూర్ణంగా మనస్ఫూర్తిగా పనిచేస్తానని చెప్తున్నాను. ముఖ్యంగా మీకు టికెట్ దక్కపోవడం విషయంలో నల్గొండ సీనియర్ నేతలే మీకు అడ్డంకిగా మారని ఒక ప్రచారం జరుగుతుంది, అది ఎంతవరకు వాస్తవం? అట్లాంటిది ఏం లేదండి. కాకపోతే ఏంటంటే స్రవంతి గారికి వాళ్ళ ఫాదర్ ఉన్నారు కాబట్టి ఫాదర్ దగ్గరికి వెళ్ళి బ్రాండ్ నేమ్ ఉన్నది, అది వచ్చింది పెద్ద మనిషి అని చెప్పి వారు దానికి ఇచ్చారు. దానికి కూడా మేము బాధపడట్లేదు, ఇచ్చినా పర్వాలేదని పనిచేస్తామన్నాము, అంతే తప్పితే వేరే ఏం లేదండి.
అంటే ఇప్పటివరకు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉన్న కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి మునుగోడు విషయంలో అంటి ముట్టనట్టుకుంది. ఇప్పటివరకు కూడా ఇంకా అడుగు పెట్టలేదు. మొన్న ఒక విషయంలో ఒక గ్రామంలో అయితే ఏకంగా మా తమ సోదరుడికి పనిచేయమని చెప్పేసి చేస్తున్నారని చెప్పేసి తిరుగుబాటు జరిగింది. ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు పాలశ్రవంతి అభ్యర్థిని ప్రకటించారు కాబట్టి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చి పనిచేస్తారనుకుంటున్నారు. అప్పుడైనా ఇన్ కేసు ఇద్దరు ఎవరికి వచ్చినా కానీ ఖచ్చితంగా వెంకటరెడ్డి గారిని ఆహ్వానించే వాళ్ళమే కాకుండా ఇప్పుడు స్రవంతి గారు కూడా మాట్లాడారట, ఖచ్చితంగా వస్తున్నాను అంటున్నాడు, వస్తాడని మేము అనుకుంటున్నాం, వచ్చి ప్రచారం చేస్తాడని అనుకుంటున్నాం, కంపల్సరీ చేస్తాడని 100% నమ్ముతున్నాం. ఇప్పుడు మునుగోడులో టికెట్ ఆమెకు దక్కింది కాబట్టి ఇప్పుడు వేరొక పోటీ ఉండే అవకాశం ఉంటుంది గ్రౌండ్లో, కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ ఉంటుంది. అంతేగాని బీజేపీ అనేది ఇప్పుడు ముగ్గురే ఉన్నాం కాబట్టి థర్డ్ ప్లేస్ కావచ్చు, ఫోర్త్ పర్సన్ ఇంకోరని వస్తే కూడా అది ఫోర్త్ ప్లేస్కి వెళ్ళవచ్చు. బీజేపీ రాజగోపాల్ రెడ్డి తనదే విజయం అని అంటున్నాడు. ఇక ఆయన అనుకుంటున్నాడు, ఆయన తనదే విజయం అంటే తన ఎంబడి ఉన్న ఆయన పెట్టుకున్నటువంటి ఫేడ్ వర్కర్స్ ఉన్నారు కదా, వాళ్ళని చూసుకున్న తనదే విజయం అంటే ఎట్లయితే పబ్లిక్లో ఓటర్ల దగ్గర కాంగ్రెస్ క్యాడర్ కూడా మొత్తం అతనితో వెళ్ళిందని ఒక ప్రచారం జరుగుతుంది. ఎవరు లేదండి, ఆయన డబ్బులు పెట్టి ఎంపీటీసీలను ఎంపీటీసీలను సర్పంచులను కొనగలిగారు కానీ ఎవరిని క్యాడర్ని కొనలేకపోతుండు. ఇంకోటి పోయినటువంటి ఎంపీటీసీలు సర్పంచులు కూడా మళ్ళీ రావడానికి సిద్ధంగా ఉన్నారు. గెలుస్తుంది అనుకుంటున్నారా మునుగోడులో? ఖచ్చితంగా గెలిపించి తీర్తామండి, అది మాత్రం పక్క. ఇంకోటి ఏంటంటే థర్డ్ పర్సన్ కాడ ఇన్వాల్వ్ కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ చూడండి నిలబెడతాం. ఇది మళ్ళీ ఖచ్చితంగా తిరుమల కృష్ణారెడ్డి అయితే చాలా ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. తనకి పిసిసి చీఫ్ కూడా అంటే భవిష్యత్తు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కాబట్టి భరోసా ఉంటుంది, ముందు ఏదైనా అవకాశం ఉంటే ఖచ్చితంగా చూస్తామని. ఇప్పుడున్న పరిస్థితులలో మునుగోడులో కలిసికట్టుగా పనిచేయాలని చెప్పేసి దిశానిర్దేశం చేశారు కాబట్టి అందుకు అనుగుణంగానే మేమంతా కలిసికట్టుగా పనిచేస్తాం. మునుగోడులో ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిచిపిచ్చి తీర్పించుకుంటామని కూడా చెప్పిన పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ ప్రతాప్.